డీలర్లను స్టాకిస్టులుగా మారుస్తున్నామని చెప్పింది ఆల్రెడీ. దానివల్ల నష్టం ఏంటి? మాకు సంబంధించిన వ్యాపారాన్ని మీరు చేజెక్కించుకుని మాకు వస్తున్న ఆదాయాన్ని మీరు కొల్లగొడుతున్నారు అని చెప్పి ఆ మాఫియాతో కొంతమంది ఒకటి రెండు చోట్ల కొంతమంది డీలర్లు గొడవలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. రేషన్ డీలర్లకు సంబంధం లేకుండా రేషన్ కు సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిపోయే వేరే మార్గం ఏదైనా ఉందా? రాజమహేంద్రవరం నుండి విజయవాడ క్యాంప్ ఆఫీస్ వరకు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వరకు నేను నాతో పాటు ఏడుగురు సోదరులు పాదయాత్ర చేయడం జరిగింది సార్. 8 రోజులు నడుచుకుంటూ వచ్చాం సార్. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మా సమస్యలు చెప్పుకోవడానికి దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం విడుదల చేశారు. అసలు నిజంగా అంత ఇబ్బంది ఉంటే అసలు రేషన్ డీలర్ అనే ఉపాధిని వదులుకొని వేరే మార్గం చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇంకా దాంట్లోనే కంటిన్యూ అవుతారు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అన్న, ఇప్పుడున్న డీలర్లో చాలా ప్రేమ ఆప్యాయత ఉందండి, వారి కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో మీరు నష్టపోయి మీ జోబులోది ఎంత పడుతుంది? సర్వర్ ఖచ్చితంగా కరెక్ట్ గా పనిచేస్తే 7 లేక 8 రోజులు వర్క్ ఉంటుంది. సర్వర్ సరిగ్గా పనిచేయకపోతే ఆల్మోస్ట్ 18 రోజులు కూడా రేషన్ షాప్ దగ్గర ఉండవలసింది సార్. ఒక రకమైనటువంటి చిల్లర కొట్టి వ్యాపారం లాగా రేషన్ సరుకులతో పాటుగా చేసుకునే వచ్చే ఆదాయంతో కుటుంబాలు పోషించుకోవడం జరిగింది సార్. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో తీసుకొస్తున్న వినూత్న మార్పులు కొంతమందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి తీసుకొస్తుందా? ప్రధానంగా ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలి రేషన్ సరుకులు అనే ఒక కొత్త అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి రేషన్ డీలర్లందరూ, దాదాపు 30,000కు పైగా రేషన్ డీలర్లు రోడ్డున పడే దుస్థితి వచ్చిందా? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంఎస్ చక్రధర్ గారు ఉన్నారు, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, రాజమండ్రి డివిజన్. చక్రధర్ గారు నమస్తే. ఏంటి అసలు అంటే ఒక రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెబుతున్నది ఒకటే, ప్రజల సౌకర్యార్థం ఎన్నో సంక్షేమ పథకాల్లో తీసుకొస్తున్న వినూత్న మార్పుల్లో భాగంగా ఇదొకటి రేషన్ సరుకులు డోర్లు ఎరువెళ్ళి చేయాలి, దీనివల్ల డీలర్లను స్టాకిస్టులుగా మారుస్తున్నామని చెప్పింది ఆల్రెడీ, దానివల్ల నష్టం ఏంటి, ప్రాబ్లం ఏంటి? సార్, ప్రస్తుతానికి గత ప్రభుత్వాలు కానీ లేక ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ డీలర్లు అనే విషయంలోకి వచ్చేసరికి ప్రజల యొక్క సంక్షేమం మనసులో పెట్టుకుని వారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలనేది చాలా మంచి ఉద్దేశం సార్. దానికి రేషన్ డీలర్ల సంఘాల తరఫున కూడా మేము కూడా స్వాగతిస్తున్నాం అండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేషన్ డీలర్ అనే వారికి గతంలో కూడా కమిషన్ అనేది ఉంది సార్. ఇప్పుడు ఎలాగైతే 1 కేజీకి ₹1 కమిషన్ అనేది ఎలా ఇస్తున్నారో గతంలో కూడా అలాగే కమిషన్ ఇచ్చేవారు. అయితే కార్డుదారుడికి రేషన్ డీలర్ కి మధ్యన ఒక అవినాభావ సంబంధం అనేది ఉండేదండి. దానివల్ల ఏంటంటే కార్డుదారుడు రేషన్ షాప్ వద్దకే వచ్చి సరుకులు తీసుకెళ్ళడం అనేది జరిగేది. దాంతో పాటుగా వచ్చే కమిషన్ తో పాటుగా, అంటే ఈ కమిషన్ అని ఎందుకంటున్నాం అంటే అది ఫస్ట్ నుంచి కూడా రేషన్ డీలర్లు అనే వాళ్ళకి ఈ కమిషన్ చాలీ చాలుంది సార్. ఎందుకంటే కమిషన్లు అనేది కేవలం వారి ఈ రేషన్ షాప్ నిర్వహణకి, వారి దగ్గర పనిచేసే గుమస్తాకి, ఆ కరెంటు బిల్లులు అని ఇతరత్ర చిల్లర ఖర్చులకి ఆ కమిషన్ అనేది సరిపోతుందండి. కానీ వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రతి రేషన్ డీలర్ కూడా నాన్ పీడిఎస్ సరుకులు అనేవి కొద్దిగా అమ్ముకునేవారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబ పోషణకి చాలీ చాలకపోయినా సరే ఏదో రకంగా సరిపోయేది. కానీ ఈ రోజున కార్డుదారుడు అనేవాడు రేషన్ షాప్ దగ్గరికి రాకుండా వారి ఇంటి దగ్గరికే రేషన్ అనేది కార్యక్రమం జరగడం వల్ల ఈ నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని వాటి మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకున్న ప్రతి డీలర్ కూడా ఈ రోజున ఆర్థికంగా చాలా కృంగిపోయే పరిస్థితి వచ్చిందండి. మరి వారు ఈ ఇంటిని పోషించుకోవడానికి గత ఈ నెలలోనే అప్పుడే రేషన్ పంపిణీ మొదలయ్యి ఈ రోజుకి 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ నెలలోనే చాలా మంది రేషన్ డీలర్ మీద ఆర్థికంగా చాలా భారం పడడం జరిగిందండి. దాంతోపాటు రేషన్ డీలర్లు అనేవారికి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్న ఈ సంచులు, బియ్యం పంపిణీ చేసిన తర్వాత మిగిలేటువంటి గోను సంచులు ఏవైతే ఉన్నాయో ఈ గోను సంచులకు సంబంధించిన ఆదాయం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది సార్. అంటే చక్రధర్ గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి, ఈ సమస్యలు ఇబ్బందులు అనేవి డీలర్లకి ఇప్పుడు కొత్తగా ఈ వాహనాలు వచ్చిన తర్వాత మొదలైనయ్యా,
గతంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కమిషన్లు ఎప్పటి నుంచో చాలీ చాలని కమిషన్లు, కుటుంబ పోషణకు సరిపోని కమిషన్లని చాలా సార్లు చాలా మంది రేషన్ డీలర్లు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా అదే ప్రస్తావిస్తున్నారు, కానీ దాన్ని ఎందుకు ఇంతకుముందే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు, ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అవునండి, అయితే గతంలో కూడా ఈ కమిషన్ అనేది ఏ డీలర్కి కూడా సరిపోలేదు సార్. ఎందుకంటే గతంలో 20 పైసల నుంచి 70 పైసలు, 70 పైసల నుంచి 1 రూపీ చేయడం జరిగిందండి. ఫస్ట్ నుంచి కూడా మేము కమిషన్లు పెంచమని అడుగుతున్నాం. దాంతోపాటుగా గత 7-8 సంవత్సరాలుగా ప్రతి డీలర్ కూడా గౌరవ వేతనాన్ని ఆశిస్తున్నారు సార్. అంటే గౌరవ వేతనం అని ఎందుకంటున్నాం అంటే తమిళనాడు కేరళ తరహాలో రేషన్ డీలర్ కూడా గౌరవ వేతనం అనేది ఇచ్చి డీలర్లను గౌరవంగా బతకడానికి ఒక అవకాశం కల్పించమని గత ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా చాలా సందర్భాల్లో మా రాష్ట్ర రేషన్ సంఘాలన్నీ కూడా వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది సార్. కానీ మేము బాధపడేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ డీలర్లు అనే వ్యవస్థని గుర్తించలేదు. కనీసం రేషన్ డీలర్ల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో నేటి వరకు మాట్లాడడం జరగలేదని ఒక రకమైనటువంటి విచారం మేము వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా డీలర్లు అనే వాళ్ళ మీద ఒక అవినీతి పరులు, దొంగలు అనే ముద్ర పడిపోయిందండి. అది కూడా ఎందుకు చెప్తానండి నేను, ఈ చాలా చోట్ల జరుగుతున్న బయట చాలా ఎన్నో రకాల దాడుల్లో, అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో దొరుకుతున్నటువంటి రైస్ అన్ని కూడా డీలర్లే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అనే ఒక అపవాదు మా రేషన్ డీలర్ వ్యవస్థ మీద ఉంది సార్. అంటే ఒకటి అది అపవాదు మాత్రమేనా, నిజంగా అక్రమాలు జరగలేదంటారా? సార్ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది డీలర్లు ఉన్నారండి. 1-2 చోట్ల చిలికి చిలికి జరగచ్చు, కానీ చాలా మంది డీలర్లు ఈ పాస్ మిషన్ అనేది వచ్చిన తర్వాత కార్డుదారుని వేలుముద్ర లేకుండా బియ్యం ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు సార్. ఎందుకంటే వారు వేలుముద్ర అయితేనే బియ్యం అనేది బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళు వేలుముద్ర లేకుండా బియ్యం రిలీజ్ చేయడం అనేది జరగని విషయం. అయితే బియ్యాన్ని తీసుకున్నటువంటి కార్డుదారుడు ఆ బియ్యాన్ని అతను వండుకుని తింటాడా, ఏం చేసుకుంటాడా అనేది మాకు అనవసరం. కానీ చాలా చోట్ల ఈ ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ సరుకులు అనేదాన్ని కొంతమంది వాహనాల ద్వారా, చిన్న చిన్న వాహనాల ద్వారా వెళ్ళి సేకరించి వాటి అన్నింటిని కూడా రైస్ మిల్లులకి లేకపోతే బియ్యం కొట్టులకి చేరేసి అక్కడి నుంచి వాళ్ళు లారీల ద్వారా బయటకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది తప్ప డైరెక్ట్ గా రేషన్ డీలర్ అనేది అయితే మాత్రం చేసింది 1% or 2% సార్. కేవలం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది చేసుకున్న విన్నపం ఏంటంటే ఈ రోజున రేషన్ అనేది డోర్ డెలివరీ రావడానికి కారణం కూడా మేము చెప్పగలమండి. చాలా చోట్ల చేసుకున్న విన్నపం ఏంటంటే రేషన్ షాపుల దగ్గర మేము గంటల కొద్దీ నిలబడలేకపోతున్నాం, మా పనులు పాడైపోతున్నాయి, మేము చేసుకున్న ఉద్యోగాలు పాడవుతున్నాయని చెప్పి ఆయనకి ఇచ్చుకున్న విన్నపం అండి. దానికి గల కారణం కూడా చెప్పగలను సార్. ఈ పాస్ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ పాస్ మిషన్ లో వచ్చేటువంటి సర్వర్ ప్రాబ్లమ్స్ అండి. ప్రతి నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ అని ఇతరత్ర పంపిణీలకు సంబంధించి ఈ పాస్ మిషన్ లకు సంబంధించిన సర్వర్ వీటికి కేటాయించిన సర్వర్లోనే వాటికి కొంత భాగం కేటాయించడం వల్ల ఈ పాస్ మిషన్ లో సర్వర్లు అనేవి చాలా బిజీగా స్ట్రక్ అవ్వడం జరిగిందండి. దీని వల్లనే ఈ పాస్ మిషన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పర్టికులర్గా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, గత 1.5 సంవత్సరాల కాలం నుంచి 1వ తారీఖు నుండి అంటే పంపిణీ మొదలైన మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు ఈ పాస్ మిషన్లు సరిగ్గా పనిచేయక పంపిణీ శాతం చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ పెన్షన్ల పంపిణీ అది పూర్తి అయిన తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు నుండి ఈ పాస్ మిషన్లు పనిచేయడం చాలా వేగవంతం అవుతుందండి, పంపిణీ శాతం కూడా పెరగడం జరిగింది సార్. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఇబ్బందులు ఒకటి, కానీ అది కేవలం రేషన్ డీలర్లే తప్పు చేస్తున్నారు అని రేషన్ డీలర్ల మీద నెపం మోపి ఈ బయట బియ్యం సేకరిస్తున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి, బియ్యం కొంటున్న వాళ్ళని వదిలిపెట్టి కేవలం డీలర్లే తప్పు ఈ రేషన్ పక్కదారు పట్టిస్తున్నారు, అవినీతి పరులుగా ఉన్నారని చెప్పి మా మీద ఒక అపవాదం వేయడం. ఒకటి చక్రధర్ గారు చిన్న క్లారిటీ ఇవ్వండి, ఇక్కడ రేషన్ డీలర్లకు సంబంధం లేకుండా రేషన్ కు సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిపోయే వేరే మార్గం ఏదైనా ఉందా? పక్కగా ఉంది సార్. ఎందుకంటే రేషన్ డీలర్ అనేవాడు డెలివరీ ఎప్పుడైతే కార్డుదారుడికి ఎప్పుడైతే పంపిణీ చేసేసాడో, కార్డుదారుడు బియ్యం తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత పంపిణీ మొదలైన రోజు మధ్యాహ్నం నుంచి ప్రతి చోట కావాలంటే మీరు మెగా వర్గాలను కూడా మీరు సంప్రదించవచ్చు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని కూడా ప్రతి చోట ప్రతి వార్డు లో ప్రతి గ్రామాల్లో డోర్ టు డోర్ ఎవరైతే చిన్న చిన్న వెహికల్స్ మీద టీవీఎస్ మీద స్కూటీల మీద వెళ్ళి ప్రతి రేషన్ కార్డు దారుడి దగ్గర నుంచి 14 రూపాయల నుంచి 15 రూపాయల వరకు బియ్యాన్ని సేకరించడం జరుగుతుందండి. అంటే అదొక వ్యవస్థ ఉంటుందా, అదొక అంటే ఒక బ్రోకర్ వ్యవస్థ లాగా అదొకటి నడుస్తుందా? పక్కాగా అదొక మాఫియా నడుస్తుంది సార్. దాని మాఫియాగా కొన్ని కొన్ని చోట్ల కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నారండి. అంటే వాళ్ళతో రేషన్ డీలర్ కి సంబంధం ఉండదా? ఉండదు సార్, పక్కా పూర్తిగా సంబంధం ఉండదండి. ఎందుకంటే వాళ్ళతో కొన్ని కొన్ని చోట్ల అంటే నేను ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1-2 చోట్ల రేషన్ డీలర్లు బియ్యం కొని అమ్ముతున్నారు అనేటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో 1% 2% వాళ్ళు ఈ మాఫియాతో గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్.
ఎందుకంటే మాకు సంబంధించిన వ్యాపారాన్ని మీరు చేజెక్కించుకుని మాకు వస్తున్న ఆదాయాన్ని మీరు కొల్లగొడుతున్నారు అని చెప్పి ఆ మాఫియాతో కొంతమంది ఒకటి రెండు చోట్ల కొంతమంది డీలర్లు గొడవలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి గతంలో ఎందుకు తీసుకెళ్లలేదు, మీరు ఇంతకు ముందు ఎందుకు తీసుకెళ్లలేదు? చాలా సార్లు మీరు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలని ఏం లేదు కదా, పౌర సరఫరాల శాఖ మంత్రికి చెప్పొచ్చు, పౌర సరఫరాల డిపార్ట్మెంట్ కి మీరు ఫిర్యాదు చేయొచ్చు, అటువంటిది ఏమైనా జరిగిందా? తప్పకుండా సార్, అది కూడా జరిగింది సార్. మీకు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో కోన శశిధర్ గారిని రాష్ట్ర సంఘాల వారు కలవడానికి దాదాపుగా 18 నెలల కాలంలో ఆయన కలవడానికి చేసిన ప్రయత్నాల్లో కేవలం కమిషనర్ వారు డీలర్లను కలిసిన సందర్భాలు రెండే రెండు సార్. రెండు సందర్భాల్లో మాత్రమే వారికి అవకాశం ఇచ్చారు. మొదటి సందర్భం ఏంటంటే మీరు ఎన్ని సంఘాలు ఉన్నారు, మీరు ఏమిటి, మీరు స్ట్రైక్ కరోనా సమయంలో సార్, కరోనా సమయంలో మేము మాకు రావాల్సినటువంటి శానిటైజర్లు మాస్క్లు ఇవ్వట్లేదు, మేము ఎలా పనిచేయమంటారో, మా కుటుంబాలను కోల్పోతున్నాం సార్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారండి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ రేషన్ డోర్ డెలివరీ అనే వెహికల్ ప్రారంభోత్సవం సమయంలో మీరు ఎండియో ఆపరేటర్లకు సహకరించండి అని చెప్పి మాకు మాట్లాడడానికి ఆయన మాకు కొన్ని విషయాలను తెలియజేయడానికి కోసం మాత్రమే రాష్ట్ర సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడడం జరిగింది సార్. మేము ఏదన్నా మా సమస్య చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి ఎప్పుడు ఏ మెమరాండం తీసుకుని వెళ్ళినా సమయం లేదని ఖాళీ ఏదో ఒక వంకతో ఆయన మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగిందండి. మాకున్నటువంటి వినతి పత్రాలని ఆయన కింది స్థాయి అధికారులు డిప్యూటీ డైరెక్టర్ గారికి కానీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు కూడా మేము ఇచ్చిన ప్రతి వినపత్రాన్ని కూడా బుట్టదాకలు చేయడం జరిగిందని చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో డీలర్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో డీలర్లు వాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు రక్షించుకోవాలి అనే ఉద్దేశంతోని దాంతోపాటు జగన్ గారు ప్రభుత్వం వచ్చింది డీలర్లకు ఏదైనా న్యాయం చేయకపోతారా అని ఒక ఆశతోని, అంటే ఇప్పుడు ఇది కూడా చెప్పగలను సార్, గత ప్రభుత్వం ఉన్న టైంలోని డీలర్ల కోసం గత పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే 100కి కేవలం 5% డీలర్లు మాత్రం ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగిందండి. అంటే 95% డీలర్లు ఇప్పుడున్న ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి, డీలర్లకి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రేషన్ డీలర్లకి గతంలో ఎన్నో వరాలు ప్రకటించారు సార్, ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉన్నా ఇప్పుడున్న డీలర్లో చాలా ప్రేమ ఆప్యాయత ఉందండి, వారి కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఆయన ఎలాగైతే ప్రకటించారో ఇప్పుడు కూడా డీలర్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు డీలర్లకి ఏదైనా ప్రకటించకపోతారా మన కుటుంబాలు బాగుపడకపోతాయని ఎదురు చూశారు సార్. కానీ అది ఆశనిపాతం అయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున వెహికల్స్ రావడం వల్ల మాకు వచ్చేటువంటి నాన్ పీడిఎస్ సరుకుల ద్వారా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కోల్పోవడం రేషన్ డీలర్ కు ఒక సరాఘాతంగా మారింది సార్. అయితే ఇక్కడ చక్రధర్ గారు, రేషన్ డీలర్ కి సరైన ఆర్థిక పరిస్థితి అంటే ప్రభుత్వం నుంచి మీరు ఎందాక చెప్పినట్టు కమిషన్ రూపంలో కానీ ఏదైనా ఉండదు అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి మీ సంఘాలు కానీ రేషన్ డీలర్లు కానీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఒక రేషన్ డీలర్ ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అంటే వచ్చే కమిషన్ సరిపోలేని విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు గురవుతున్నారు, అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుద్ది అసలు రేషన్ డీలర్ దగ్గర? అసలు నిజంగా అంత ఇబ్బంది ఉంటే అసలు రేషన్ డీలర్ అనే ఉపాధిని వదులుకొని వేరే మార్గం చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇంకా దాంట్లోనే కంటిన్యూ అవుతారు? చెప్తున్నా సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను తీసుకుందాం అండి, ఈ రోజు నా వయసు 41 సంవత్సరాలు సార్. నేను ఈ రేషన్ షాప్ ని నా తండ్రి గారు చనిపోతే నాకు లీగల్ హైర్ అనే పాతిపతి మీద నాకు ఈ షాప్ ని ఇవ్వడం జరిగిందండి. నాకు షాప్ ఇచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న అంటే నేను చదువుకోవాల్సడానికి నాకు అవసరమైనటువంటి జాబ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు సార్. నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు రేషన్ షాప్ ఇవ్వడం జరిగింది. నేను దీని మీద ఆధారపడి బతుకుతున్నాను. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు నుండి 41 సంవత్సరం వచ్చిందండి. ఇప్పుడు నేను ఏ ఉద్యోగానికి వెళ్తే నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఫస్ట్ పాయింట్ అండి. నేను వదిలేసి బయటకు వెళ్తే రెండోది, ఇందులో చాలా మంది మహిళలు అంగవికలాంగులు అలాగే చాలా రకాల 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు చాలా మంది రేషన్ డీలర్ గా దాదాపు 60-70% డీలర్లుగా ఉన్నారు సార్. ఈ మధ్య కాలంలో 2018 అంతకుముందు 2009 ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు కేవలం ఒక 6,000-7,000 మంది మాత్రం ఉంటారు. వాళ్ళలో అది కూడా వాళ్ళకు కూడా 30-35 సంవత్సరాలు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళకు కూడా బయటకు వెళ్తే ఎటువంటి ఉద్యోగం దొరకడానికి అవకాశం లేదండి. చాలా మంది ఈ అంగవికలాంగులు వృద్ధులు నేను ఎవరైతే చెప్తున్నానో వయసు దాటిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేషన్ షాప్ దగ్గర కూర్చొని
ఈ ఇతరాత్ర బియ్యంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తో పాటుగా ఇతరాత్ర సరుకులు అమ్ముకోవడం వల్ల నెలలో ఒక 10-15 రోజులు రేషన్ షాప్ కి అంకితం అయిపోయి అక్కడే వ్యాపారం అంటే ఒక రకమైనటువంటి చిల్లర కొట్టి వ్యాపారం లాగా రేషన్ సరుకులతో పాటుగా చేసుకునే వచ్చే ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకోవడం జరిగింది సార్. ఇప్పుడు వీళ్ళంతా బయటికి వెళ్తే వీళ్ళకి ఎటువంటి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? 40 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తికి ఏదైనా ఉద్యోగం అవకాశం ఉంటుందా? నేను చదువుకుని ఉన్నాను సార్, నేను ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉన్నానండి, డిగ్రీ కూడా నేను కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు నాకున్న సర్టిఫికెట్లకి నాకున్న వయసుకి సంబంధించి ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఇస్తారా? ఒకసారి మీరే చెప్పండి సార్. అంటే ఇక్కడ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది రేషన్ డీలర్ల వ్యవస్థను అయితే తీసేయట్లేదు, వాళ్ళని స్టాకిస్ట్ గా మారుస్తున్నామని. అయితే నేను అడిగేది ఒకటే ప్రశ్న, ఒక రేషన్ డీలర్ ఒక స్టాకిస్ట్ గా మారినప్పుడు మీకు వచ్చే స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక రేషన్ డీలర్ కి ఎంత ఖర్చు అవుతుంది? మీరు అంటే ఆ స్టోర్ చేసుకునే దానికి రెంట్ కానివ్వండి, ఇతరేతర కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరు తీసుకెళ్లారు కాబట్టి. ఇప్పుడు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో మీరు నష్టపోయి మీ జోబులోది ఎంత పడుతుంది? ఇప్పుడు అంటే మీకు యావరేజ్ అని చెప్తానండి రమారమిగా, ఒక రేషన్ డీలర్ కి ఒక 100 క్వింటాల్ అంటే ఒక 600 కార్డుని యావరేజ్ గా ఇస్తే 100 క్వింటాల్ బియ్యం వస్తాయండి. 100 క్వింటాల్ అంటే 10,000 రూపాయలు కమిషన్ వస్తుందండి. ఇక పైన కందిపప్పు పంచదార పేరు చెప్పి ఒక 500 రూపాయలు వస్తాయండి. అంటే 10,500 రూపాయలు ఒక రేషన్ డీలర్ కి యావరేజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వస్తుందండి. ఇప్పుడు చిన్న గ్రామాల్లో కనీసం 3,000 రూపాయలు ఉంటేనా కానీ ఒక గది అద్దెకి దొరకదండి. పట్టణాల్లో మాత్రం 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది, ఇంటద్దు ఉంటుందండి. అంటే 10,500 రూపాయల్లో 5,000 రూపాయలు ఖర్చులు పోతే ఇంకా 5,500 రూపాయలు మిగులుతుంది. ఈ 5,000 రూపాయల్లోని ఇప్పుడంటే ఎంబీ ఆపరేటర్ వచ్చి ఆయన స్వయంగా తీసుకుని ఆయన బస్తాలు వేసుకుని వెళ్తున్నా కానీ రేషన్ షాపులకు సంబంధించి నిర్వహణ ఖర్చులకు సంబంధించి కరెంటు బిల్లు కానీ ఇతరత్ర రేషన్ షాప్ వద్దకు వచ్చి వెళ్ళినందుకు డీలర్కి అయ్యేటువంటి చిల్లర ఖర్చులు కానీ అలాగే అతని వద్ద పనిచేసే ఒక అంటే ఇప్పుడు వరకు గత లాస్ట్ మంత్ వరకు అతని దగ్గర ఒక గుమస్తా పనిచేసేవాడు, ఒక హెల్పర్. ఆ హెల్పర్ కి మేము సుమారుగా 4,000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ నెలలో మా పరిస్థితి ఏంటో తెలియక అతను ఉంచాలో తీయాలో తెలియక అతను కొనసాగించడం జరుగుతుంది. అంటే మాకు ఇచ్చినటువంటి 10,500 కమిషన్ లో 5,000+ 1,000 రూపాయలు కరెంటు బిల్లు, అది కాకుండా పైన 4,000 రూపాయలు ఇతనికి మా దగ్గర పనిచేసేటువంటి హెల్పర్ కి ఇవ్వడం జరిగింది. ఇంకా మా దగ్గర మిగిలింది కేవలం 1,500 రూపాయలండి. 1,500 రూపాయల్లో ఏ రేషన్ డీలర్ కూడా గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్థలం కేటాయించడం కానీ ఒక ఇల్లు ఏర్పాటు చేయడం కానీ అటువంటి ఏమి జరగలేదండి. ఎందుకంటే మేము వ్యాపారం చేసుకోవాలి కాబట్టి మేము పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చేసుకోవడం వల్ల చాలా మంది రేషన్ డీలర్కి ఈ రోజు బియ్యం కార్డు అనేది రాకపోవడం వల్ల ఇళ్ల స్థలాలకు అప్లై చేసినా కూడా చాలా మంది డీలర్లకి ఇళ్ల స్థలాలు అనేవి రాకపోవడం వల్ల చాలా మంది డీలర్లు ఇప్పటికీ అద్దెల్లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, రేషన్ షాప్ ను కూడా అద్దెల్లో నడుపుతున్నారు సార్. అంటే ఈ రకంగా చూస్తే ఒక 4 కుటుంబం అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం నడిపించాలంటే కనీసం 15,000 రూపాయలు అంటే ఇల్లు గడవడానికి 15 రూపాయలు అవసరం ఉంటుంది. 15,000 రూపాయలు ఇప్పుడు ఉన్న 1,500 రూపాయలు మిగిలిన డీలరు మిగిలిన 13,500 రూపాయలని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు? రెండోది ఇక్కడ కేవలం రేషన్ షాప్ లో 6:30 నుంచి 6:30 వరకు ప్రతి రేషన్ డీలర్ ఉండాల్సిందే. ఇది చేసుకుంటే వేరే చోట ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి డీలర్ కూడా అప్పు చేసి తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. అంటే నెలలో 10 రోజులేనేమో కదా డీలర్లు పనిచేసేది, నెలంతా పనిచేస్తారు. అదేనండి, సర్వర్ ఖచ్చితంగా కరెక్ట్ గా పనిచేస్తే 7 లేక 8 రోజులు వర్క్ ఉంటుంది. సర్వర్ సరిగ్గా పనిచేయకపోతే ఆల్మోస్ట్ 18 రోజులు కూడా రేషన్ షాప్ దగ్గర ఉండవలసింది సార్. అంటే ఇప్పుడు అంతా ఈ పాస్ మిషన్ ఓటీపీలు పెట్టారు కాబట్టి ఇంతకు ముందు ఈ వ్యవస్థ లేదు కాబట్టి. అంటే ఇంతకుముందు మాన్యువల్ గా జరిగేది కదా అంతా, కార్డుతో రేషన్ కార్డు జరిగేది కదా. ఇప్పుడు 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 ఫైనల్ గా మీరు డిమాండ్ చేసేది ఏంటి ప్రభుత్వాన్ని, మొత్తం రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫున ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అదే ఒకటి సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరోనా సమయంలో ఎంతో మందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన మన ఈ ప్రభుత్వం రేషన్ షాపులు నిర్వహించడానికి ప్రతి డీలర్ దాదాపు 24 నుంచి 28 రోజులు రేషన్ షాపుల వద్దే ఉండడం జరిగిందండి ఆ 8 నెలలు. ఎందుకంటే ఒక విడతకి 14 రోజులు సమయం తీసుకుంటే 2 విడతలకి 28 రోజులు. అంటే ఈ కరోనా సమయంలో బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులతోనే వచ్చి రేషన్ షాపులు నిర్వహించడం జరిగిందండి. ఈ రకంగా నిర్వహించడం వల్ల డీలర్లు అనేవాళ్ళు దాదాపుగా 50 నుంచి 55 మంది రేషన్ డీలర్ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారండి. వారికి కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషి అనేది ప్రకటించడం జరగలేదు. అది ఒకటి ఎక్స్గ్రేషి ఇప్పించమని అడగడం జరిగిందండి. అలాగే 16 విడతలు పంపిణీ చేస్తే కేవలం 8 విడతలు మాత్రమే కమిషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. మిగిలిన 8 విడతలు మేము పంపిణీ చేయడానికి ఇందాక నేను చెప్పినట్టుగా
మా దగ్గర పనిచేసేటువంటి హెల్పర్ ఖర్చు కానీ ఇతరత్ర ఖర్చులన్నీ కామన్ గా ఉంటాయి. అంటే ఒక విడతకు దాదాపు రేషన్ డీలర్ కి 7-8 వేలు మామూలు ఖర్చు ఉంటుంది. ఈ మామూలు ఖర్చు ఏదైతే జరిగిందో 8 విడతలు కూడా, అంటే మాకు పంపిణీ చేసిన తాలూకు కమిషన్ రాకపోయినా దానికి మేము 8 విడతలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అండి ఆటోమేటిక్. కానీ ఆ 8 విడతలకు సంబంధించింది కూడా ఇప్పటి వరకు మాకు రిలీజ్ కాలేదండి కమిషన్. అంటే మీకు మొత్తం ఎన్ని 9 నెలల కమిషన్ రావాలా? మొత్తం 8 నెలలు 16 విడతలు ఇచ్చామండి. 16 విడతల్లో 8 విడతలే వచ్చిందండి కమిషన్. ఇంకా 8 విడతలు రావాల్సింది. దీని నిమిత్తం మేము కమిషనర్ గారికి ఎన్నోసార్లు వెనక పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు వాటిని బొట్ట దాఖలు చేశారని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు పంపిణీ పూర్తయ్యి నవంబర్ నెలాఖరికి పంపిణీ పూర్తయింది సార్. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వచ్చిందండి. ఈ ఇప్పటి వరకు కూడా దాని తాలూకు కమిషన్ మాకు రిలీజ్ చేయలేదండి. దాంతో పాటు సంచులకు సంబంధించి జీవో నెంబర్ 10 లో 12 కాలంలోని ఒక పాయింట్ పెట్టారండి. సంచుల్ని రేషన్ డీలర్ దగ్గర ఉంచడానికి వీల్లేదు, వాటిని రికవరీ చేయండి అని చెప్పి సంబంధిత ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జీలకి ఒక నోటీస్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి సర్క్యులర్ ఒకటి జారీ చేసి వసూలు వాళ్ళ దగ్గర నుంచి సంచులు రిలీజ్ తీసుకోవాలని చెప్పి సర్క్యులర్ జారీ చేశారు. దీని వలన డీలర్లకు వచ్చేటువంటి అదనపాదయం, అంటే ఒక 100 క్వింటాల్ ఉన్న డీలర్కి 200 సంచులు వస్తాయని, సంచి 15 రూపాయలు వేసుకుంటే ఆ డీలర్కి 3000 రూపాయలు పై ఆదాయం వచ్చేది. అది కూడా ఈ రోజున డీలర్కి లేకుండా తీసేయడం జరిగిందండి. దాంతోపాటు ఎప్పటి నుండో మేము మాకు ఈ డీలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కమిషన్ బదులుగా గౌరవ వేతనం అనేది ప్రకటించండి. మేము ఒకవేళ ఏదన్నా రేషన్ డీలర్ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టుంటే అతని మీద కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుని మీరు ఏ యాక్షన్ తీసుకున్నా మేము సిద్ధం. కానీ గౌరవ వేతనం ప్రకటించిన తర్వాత దీన్ని అమలు చేయండి సార్ అని చెప్పి ఎంతో మందికి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నామండి, వెనక్కి చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఈ రోజైనా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా డీలర్లకు ఏమైనా ప్రకటిస్తారని ఆశతో ప్రయత్నం చేయడం జరిగింది సార్. దీంతో పాటుగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. 2019 డిసెంబర్ 19-16 జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా సమస్యలు చెప్పుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో రాజమహేంద్రవరం నుండి విజయవాడ క్యాంప్ ఆఫీస్ వరకు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వరకు నేను నాతో పాటు 7 సోదరులు పాదయాత్ర చేయడం జరిగింది సార్. 8 రోజులు నడుచుకుంటూ వచ్చాం సార్. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మా సమస్యలు చెప్పుకోవడానికి దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి మా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం విడుదల చేశారండి. ఆ రోజు నుంచి 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ముఖ్యమంత్రి గారికి మా వెనక చెప్తున్నా వెనక పత్రాలు పట్టుకుని 3 రోజులు అక్కడ రాత్రి పగలు అక్కడే ఉన్నాం సార్. మేము కుటుంబాలను కూడా వదిలిపెట్టి వచ్చాం. కానీ ఒక అధికారి, ఏ అధికారి కూడా ముఖ్యమంత్రి గారికి నా సమస్యలు చెప్పడం కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని చూడండి కానీ ఏ అధికారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నా సమస్యలను అయితే తీసుకెళ్లదని మేము భావిస్తున్నామండి. తెలిసిందా లేదా అన్నది మరి మాకు ఆయనే కాబట్టి, అన్ని ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకే తెలియాలి. కానీ మా సమస్యను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లదని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు డీలర్లని స్టాకిస్టులుగా మార్చడం అంటే దాదాపు రేషన్ డీలరు ఉపాధి కోల్పోయినట్టే భయపడ ఆందోళన చెందుతున్నారా? కరెక్టే సార్ ఎందుకంటే స్టాకిస్ట్ గా మార్చామని చెప్పారు కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి మాకు ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు సార్. ఆథరైజేషన్ ఇస్తామని చెప్తున్నారు, ఇప్పటి వరకు అవ్వలేదు. ఆల్రెడీ గతంలో మేము ఆథరైజేషన్ కోసం మేము చెల్లించినటువంటి చలానాలకు సంబంధించి 2019-21 సంవత్సరానికి మేము చలానాలు చెల్లించడం జరిగిందండి. వాటికి కూడా ఇప్పుడు కూడా మాకు ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వడం జరగలేదు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు అందిన సమాచారం, అంటే ఇలాగ కొంతమంది మీలాంటి రేషన్ డీలర్ సోదరులే చెప్పింది, అధికారుల నుంచి మీ మీద ఒత్తిడి ఉంటుందా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు వచ్చే కమిషన్లో? అంటే అది ఏ రకంగా అనేది మీరు చెప్పాలి. అధికారులు వచ్చినప్పుడు మీ సొంత ఖర్చులతో వాళ్ళని చూసుకునే పరిస్థితులు ఉంటాయి అనేది నిజమేనా? అది డీలర్ల అందరి మీద ఉంటుందా? ఉండే సార్, తప్పకుండా. అంటే దానికి మీకు ఒక చెప్తాను సార్. అంటే చాలా ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ ఇప్పుడు రేషన్ అనేది కూడా ప్రభుత్వ ఆధిపత్యంలో జరుగుతున్నదనే అందరికీ తెలిసిన విషయం అండి. అంటే ప్రభుత్వ ఆధిపత్యంలో జరుగుతున్న రేషన్ పంపిణీలో ఒక రేషన్ డీలర్ 1000 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే అతనికి శానిటైజర్ ఎంత ఇవ్వాల్సి ఉంది, అంటే కరోనా టైంలో శానిటైజర్ ఎంత ఇవ్వాల్సి ఉంది, ఆ డీలర్కి గ్లౌజులు, రక్షణ గ్లౌజులు ఇవ్వాలి, అలాగే ఈ పాస్ మిషన్ రన్ చేయడానికి ఒక పేపర్ రోల్ ఉంటుందండి. ఒక్కొక్క పేపర్ రోల్ 100 కార్డులకి ప్రింటింగ్ ఇవ్వాలంటే ఒక పేపర్ రోల్ 23 రూపాయలు ఉంటుందండి. అంటే ఒక రేషన్ డీలర్ 23 రూపాయలు చెప్పిన 10 పేపర్ రోల్ కొనాలి. అలాగే శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు కొనుక్కొని 16 విడతలు పంపిణీ చేయడం జరిగింది సార్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ కేవలం 2-2 సార్లు శానిటైజర్లు, పేపర్ రోల్స్ ఇచ్చారండి.
దీని మీద మా డీలర్ సోదరులు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక ఒక జిల్లాలో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. అసలు డీలర్లకి దీనికి పేపర్ రూల్స్ వచ్చి ఎంతంత రిలీజ్ అయిందంటే వాళ్ళు ఇచ్చిన లెక్క చూసి కళ్ళు బయలు కంపెనీసారు మాకు. ఎందుకంటే అంత అంత ఖర్చు ప్రభుత్వం మా కోసం ఖర్చు పెడితే ఆ ఖర్చు అంతా డీలర్లతోనే చేయించేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా, అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారా, ఇది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళలేదా, వెళ్ళినా తెలిసినట్టు ఊరుకుంటున్నారా? ఇదే విషయాన్ని మా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నేను ప్రశ్నిస్తే గడిచిపోయిన విషయాన్ని మీరు అడగకూడదని అన్నారండి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో 2600 రేషన్ షాపులు ఉంటే ఒక్కొక్క రేషన్ షాప్ లో 1000 కార్డులు వేసుకుంటే ఒక్కొక్క డీలర్ 230 రూపాయలు ఖర్చు పెడితే 2600 రేషన్ షాపులకి ఒక విడతకి ఎంత ఖర్చు అవుతుంది, 16 విడతలు కలిపి ఎంత ఖర్చు అవుతుంది, ఈ సొమ్ము అంతా ఏమైపోయింది? ఇదంతా డీలర్లు సొంతంగా పెట్టుకున్న ఖర్చు. దాదాపుగా 70 లక్షల రూపాయలు 16 విడతల్లో డీలర్లు ఈ విషయం మీద ఖర్చు పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఇది అనధికారిక ఖర్చులో భాగంగా చూడాలా, అధికారిక ఖర్చు అనుకోవాలా? ఇది అధికారికంగా ఖర్చు కదా సార్, కంటికి కనబడుతుంది కదండి. మేము పడుతున్న ప్రతి ఖర్చు కంటికి ఎదుర్కొంటే కనబడుతుందండి. వెళ్ళలేదండి, మాకు అది ఇవ్వాల్సిందండి. డీలర్కి ప్రతి ఒక్కరికి పిలిచి పేపర్ రూల్స్ ఇవన్నీ ఇవ్వాలండి అసలు లెక్క ప్రకారం ప్రతి నెల. కానీ ఇవ్వకుండా డీలర్లతోనే కొనిపించారండి. అది సార్, అంటే ఇంత నష్టపోయాడు సార్ డీలర్ అనేవాడు, ఎంత నష్టపోయాడు అన్న విషయాన్ని మీకు తెలియజేయడం నా ఉద్దేశం అండి. అది అదే విషయాన్ని మేము అడిగితే అధికారుల దగ్గర నుంచి సరిగ్గా సరైన సమాధానం రాలేదండి. దాంతోపాటుగా ఈ ICDS MDM కి సంబంధించి, అంటే మిడ్ డే మీల్స్ కానీ ఈ అంగన్వాడీలకు కానీ సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించి డీలర్లకు రావాల్సినటువంటి కమిషన్ ఉంటాయి సార్, వాటిని కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదండి. కరోనా సమయంలో సంచులు పైనుంచి రావాల్సినట్టు వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఈ రైస్ ఫిల్లింగ్ కావాల్సినటువంటి సంచులు రాలేదని చెప్పి డీలర్ల దగ్గర నుంచి సంచులు రికవరీ చేయడం జరిగిందండి. వాటికి ఒక్కొక్క సంచికి 16 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా డీలర్లకి ఆ సంచుల తాలూకు బకాయిలు చెల్లించడం జరగలేదండి. అయితే ఇక చక్రధర్ గారు, ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వాహనాల ద్వారా డోర్ డెలివరీ అనేది ఓకే, అది ప్రజల సౌకర్యార్థం పెట్టారు కాబట్టి దాన్ని తప్పబడడానికి లేదు, దాన్ని కాదనడానికి కూడా లేదు, అది ప్రభుత్వ డెసిషన్ పూర్తిగా, దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి ఒక మీ ఉపాధి కోల్పోతారేమో అని ఒక భయం, ఒక ఆందోళన. మీరు అడుగుతున్నట్టు గౌరవ వేతనం, గౌరవ వృత్తి ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నదండి ఫైనల్ గా? ఉద్యోగ భద్రతతో కూడిన గౌరవ వేతనం అడుగుతున్నాం సార్. ఒక 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 రేషన్ డీలర్ కుటుంబాన్ని పోషించుకోవాలంటే చిన్న స్థాయి గ్రామాల్లో కనీసంగా ఒక 18,000 నుంచి 20,000 రూపాయల వేతనం ఉండాలి సార్ తప్పదండి. అలాగే పట్టణాల్లో 24,000 నుంచి 30,000 వరకు గౌరవ వేతనం అనేది ఇప్పిస్తే డీలర్లు అనేవాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి పాల్పడకుండా ఈ రేషన్ పంపిణీ అనే దాన్ని చేయడానికి 100% అవకాశం ఉంటుంది సార్. దానికి మా రాష్ట్ర సంఘాల నుంచి డీలర్ల దగ్గర నుంచి కూడా అఫిడవిట్ తీసుకోమని మేము చెప్తున్నాం అండి. ఒకవేళ మీరు గౌరవ వేతనం ప్రకటించి మేము గౌరవ వేతనం తీసుకుంటున్నాం కాబట్టి మా వల్ల ఎటువంటి నేరం జరిగినా మీరు తీసుకోబోయే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక అఫిడవిట్ ఇవ్వడానికి. అంటే ఇక్కడ ఇప్పటికే నెలకి 21,000 రూపాయలని ఒక వాహనం మీద ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ మీరు అడిగే దాన్ని బట్టి చూస్తే అదనపు భారం అయ్యే అవకాశం ఉండదా ప్రభుత్వానికి? సార్, ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ MDO ఆపరేటర్లు ఈ వాహనాలు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి డీలర్ల ద్వారానే ఈ పంపిణీ కార్యక్రమం అనేది జరిగితే, అంటే ఫస్ట్ లో మేము చెప్పింది ఏంటంటే ఈ డోర్ డెలివరీ విధానంలో ఎక్కువ ఇబ్బంది పడింది, అంటే ఫ్యాషన్ షాపుల దగ్గరకు వచ్చి నిలబడలేక ఇబ్బంది పడింది ఎవరంటే ఈ దివ్యాంగులు, పెద్ద వయసు ముసలి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి రేషన్ షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉన్నది. మేము ఆ రోజున చెప్పింది ఏంటంటే ఈ మెమరాండం కూడా గతంలో మేము ఇచ్చిందే సార్, ఇంటింటికి వెళ్ళి ఈ పెద్ద వయసు వాళ్ళకి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి వేలుముద్ర ఎంచుకుని మేమే రేషన్ అందించడం జరిగిందండి. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ 2019 జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో చాలా మంది రేషన్ డీలర్, ఒక్కొక్క రేషన్ డీలర్ సుమారుగా 50 మంది కుటుంబాలకి ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి ఒక్కొక్క రేషన్ డీలర్. అదే విధానాన్ని కొనసాగించమని చెప్పి చెప్పింది కూడా మేమే. కానీ పూర్తిగా రేషన్ డీలర్ అనేవాడితో ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని, మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున రేషన్ డీలర్లకి వచ్చేటువంటి ఆదాయంలో సగం, అంటే డీలర్కి వస్తున్నటువంటి ఆదాయంలో సగాన్ని తీసుకుని వెళ్ళి వేరే ఆపరేటర్లకు ఇచ్చేయడం వల్ల ఇదైతే పెరిగిందండి. ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఉద్యోగస్తులు పెరిగారు, అంటే వేరే వాళ్ళకి ఒక ఆదాయ మార్గాలు చూపించడం వల్ల ప్రభుత్వం చేసింది చాలా ఖచ్చితంగా కరెక్ట్ అండి. కానీ
మాకు వచ్చేటువంటి ఆదాయంలో సగం వాళ్ళకి తీసుకెళ్ళడం వల్ల మేము అప్పుల పాలు అవుతున్నాం అండి. అలాగే ఎండియో ఆపరేటర్లు కూడా వాళ్ళకి సరిపోదు కాబట్టి ఈ రోజున ఒక రోజు కేవలం ఒకే ఒక రోజు కష్టపడి రెండో రోజు చేయలేమని చెప్పగానే వాళ్ళకి 5,000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇదే వ్యవస్థను నమ్ముకుని ఉన్నటువంటి డీలర్లకి కనీసం ఒక గౌరవ వేతనంగా ఎంతో కొంత పెట్టాలి అనేది రేషన్ డీలర్ల విన్నపం సార్. మీ ఆదాయ మార్గానికి కూడా కోత పడింది అంటారు? ఖచ్చితంగా అండి. రైట్ సార్, చక్రధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సమాచారం అందించారు. ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. చూద్దాం మొత్తానికి రేషన్ డీలర్ల అవస్థలు, ఆ వ్యవస్థ ఒకవేళ అంటే ఒక అభద్రతా భావంతో ఎక్కడికో వెళ్ళిపోతుందేమో ఆ వ్యవస్థ, డీలర్ల వ్యవస్థ అనేది ఒక స్టాకిస్టులుగా మార్చిన తర్వాత కూడా అసలు ఆ వ్యవస్థ ఉంటుందా ఉండదా, వాళ్ళందరూ కూడా దాదాపు 30,000 పైగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, వాళ్ళందరూ రోడ్డును పడే పరిస్థితి వస్తుందేమో అని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వీళ్ళకి ఏ విధమైన సమాధానం చెబుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళ.